శ్రీ గణపతి తాంబూల వ్రతం. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి శక్తి ఉన్నవాళ్లు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, అన్నదాన సత్రాలు కట్టిస్తారు. కానీ అందరూ ఇంత ఖర్చు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది శ్రీ గణపతి తాంబూల వ్రతం. దీనిని ప్రథమ తాంబూలం అని కూడా అంటారు. మీ ఇంట్లో మహాగణపతి స్వామికి అష్టమూలికా తైలంతో, గణపతికి అత్యంత ఇష్టమైన తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేసి, గణపతి ప్రార్థన చేసి, ఒక కొబ్బరికాయ కొట్టి మూడు తమలపాకుల్లో రాజతాంబూలం పొడిని వేసి నివేదనగా పెట్టాలి. తమలపాకులు లేని పక్షంలో పరిశుభ్రమైన చిన్న పళ్లెల్లో రాజతాంబూలం వేసి నివేదన పెట్టాలి. తరువాత ఆ తాంబూలాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇందువల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ కోరికలు, మీ జీవిత ఆశయం నెరవేరడానికి మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, ఊహ తెలిసిన పిల్లలు కూడా చేయవచ్చు. ఈ గణపతి తాంబూల పూజా వ్రతాన్ని 41 రోజులు కానీ, 21 రోజులు కానీ, 11 రోజులు కానీ చెయ్యాలి. 41 రోజుల వ్రతం చేసిన వాళ్ళు 41 కొబ్బరికాయలు, 21 రోజుల వ్రతం చేసిన వాళ్ళు 21 కొబ్బరికాయలు, 11 రోజుల వ్రతం చేసిన వాళ్ళు 11 కొబ్బరికాయలు చివరి రోజున కొట్టాలి. దీని వలన మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాపర యుగంలో రాజసూయ యాగం చేసిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణునికి ఇచ్చిన ప్రథమ తాంబూలం ఇదే. తేదీ ఫిబ్రవరి 10, 2022. వారము గురువారం. తిథి నవమి. మధ్యాహ్నం 11:08 వరకు. నక్షత్రము రోహిణి. రాత్రి 3:32 వరకు. వర్జము సాయంత్రం 6:29 నుండి 8:18 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:26 నుండి 11:12 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:49 వరకు. శుభ సమయం ఉదయం 8:00 నుండి 9:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి 5:00 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలని పొందుతారు. మేషరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుండి ధనలాభ సూచన. వృషభ రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శుభదాయకం. మిథున రాశి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మిథున రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. ధనలాభ సూచన. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రేయస్కరం. సింహరాశి. పరిచయాలు పెరుగుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సింహరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కన్యారాశి.
రుణాలు కొంతవరకు తీరుస్తారు, గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు, బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు, ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు, పనులు నిదానంగా సాగుతాయి. కన్యారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. శుభవార్తలు అందుకుంటారు, ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు, కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు, వ్యవహారాలలో విజయం సాధిస్తారు, విందు వినోదాలలో పాల్గొంటారు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. తులారాశివారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి, ఉద్యోగాలలో స్థానచలన సూచన. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వ్యవహారాలలో పురోగతి పొందుతారు, భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి, సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు, భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి, ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు దుర్గా కవచాన్ని పఠించడం, ఆరావళి కుంకుమను ఉపయోగించడం శుభదాయకం. మకర రాశి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు, పనులు సకాలంలో పూర్తి చేస్తారు, సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు, చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి, వాహనయోగ సూచన. మకర రాశివారు నవగ్రహ వత్తులు లేదా నల్లవత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు, రుణాలు తీరి ఊరట చెందుతారు, ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి, ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు, స్వల్ప ధనలాభ సూచన. కుంభరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. మీనరాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు, అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు, వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి, ఉద్యోగాలలో స్వల్ప లాభాలని పొందుతారు. మీనరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.